ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ప్రతిరోజు మనం ఆకుకూరలు క్రమం తప్పకుండా వాడితే మనం డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి మందుల షాపులకు దూరంగా ఉండొచ్చు మనకు రకరకాల ఆకుకూరలు అందుబాటులో ఉన్న వాటిలో ఒక విశిష్టమైన ఆకుకూర ఉంది ఇది మనం దక్షిణ భారతదేశంలో తక్కువగా వాడతాం ఉత్తరాదిన చాలా అధికంగా వాడతారు అదే మెంతి కూర ఈ మెంతి కూరని ఆంగ్ల భాషలో ఫెనుగ్రీక్ గ్రీక్ లీవ్స్ అంటారు మెంతులకి ఎటువంటి విశిష్ట ప్రయోజనాలు ఉన్నాయో మెంతి కూరకు మెంతి ఆకులకు కూడా అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి పీచు పదార్థంతో పాటు దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ఉన్నాయి ఖనిజ లవణాలైన కాల్షియము ఐరను పొటాషియము మెగ్నీషియము సోడియము కాపరు ఫాస్ఫరస్ జింకు కూడా విరివిగా లభిస్తాయి మెంతికూరకి రెస్టారెంట్లో ఉత్తరాదిన చాలా డిమాండ్ కానీ దక్షిణ భారతదేశంలో మనం కొంచెం తక్కువ వాడకమే అని చెప్పాలి కూరకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వాటన్నిటిలో విశిష్టమైనది కీలకమైనది ముఖ్యమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అంటారు మధుమేహ వ్యాధి ఉంటుంది అటువంటి వారు కూర వినియోగం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుంది షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర ఏడు ఎనిమిది వందల రూపాయలు పెడితే లభించే గ్లూకోమీటర్ పరికరాన్ని కొనుక్కోవాలి మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని చెప్పి రోజు ల్యాబొరేటరీలకు వెళ్ళటం సమంజసం కాదు ఇదేం గొప్ప బ్రహ్మ విద్య కాదు చదువు రాని వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడటం చేత అయిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ ద్వారా మీ రక్తంలో గ్లూకోజ్ ఎంతో తెలుసుకోవచ్చు తినకుండా పరగడుపున ఫాస్టింగ్ షుగర్ చూస్తారు తిన్న తర్వాత పీపీ అని చూస్తారు ఆ రెండు చూసుకుని అబ్బా బ్రహ్మాండమని భుజాలు ఎగరేస్తారు మీ షుగర్ నియంత్రణ అసలు బాగా ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి ఒక పరీక్ష ఉంది ఆ పరీక్ష గురించి ఇంకా చాలామందికి అవగాహన లేదు ఆ టెస్ట్ ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాలి దాని పేరు హెచ్బిఏన్ సి పరీక్ష ఇది ఏడు కంటే తక్కువ ఉందా మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండం కొంతమందికి మరి నోరు వెళ్ళబెట్టేలా పది పదకొండు పన్నెండు ఉంటుంది అంటే షుగర్ నియంత్రణ లేనట్టే ట్యాబ్లెట్లు సరిగా వాడరు ఆహార నియమాలు సరిగ్గా పాటించరు వరెన్నము గోధుమల వినియోగం వల్ల షుగర్ పెరిగిపోతుంది అవి రెండు మానేసి రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు ఊదలు వాడండి దీన్ని అన్నం వండుకోవచ్చు జావ తాగచ్చు ఇవన్నీ కలిపి ఒక పిండి తయారు చేసి దాంతో పులకాలు తీసుకుని తినచ్చు హెచ్బిఎంఎన్సికి దాంపత్య జీవితానికి లింక్ ఉంది ఎవరికైతే పదకొండు పన్నెండు పదొందో హెచ్బిఏన్సీ లైంగిక సామర్థ్యం పురుషుల్లో తగ్గిపోతుంది మీరు మళ్ళీ ఏడుక్కు తెచ్చుకున్నారా ఏ మందులు అవసరం లేదు ఈ వాట్సాప్ల్లోనూ లేదా యూట్యూబుల్లోనూ వ్యాపార ప్రకటనలు చూసి ఏవో పిచ్చి పిచ్చి మందులని వాడేస్తుంటారు అసలు కారణం మీ షుగర్ నియంత్రణ సరిగా లేని కారణం వల్ల మీ పురుషాంగం మీకు సహకరించదు అందువల్ల షుగర్ నియంత్రణ తప్పనిసరి ఎవరికైనా అనుకోకుండా లైంగిక సామర్థ్యం తగ్గితే మీకు షుగర్ లేదు షుగర్ పరీక్ష చేయించుకోండి థైరాయిడ్ పరీక్ష కూడా టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకుని షుగరు నియంత్రణ లేనప్పుడు థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం తగ్గుతుంది కనుక యూట్యూబ్లో రకరకాల వ్యాపార ప్రకటనలు చూసి అసలు కారణం మూల కారణం తెలుసుకోకుండా షుగరు థైరాయిడ్ లోపము అది పురుషుడికి శాపము లాంటిది థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోండి మళ్ళీ మీ పవరు శోభనం నాటి పవరు మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ విధంగా భార్యాభర్తలు ఆనందంగా జీవించాలంటే మీ హెచ్బిఏన్ ఏడు కంటే తక్కువ ఉండేలా చూసేది మెంతికూర రెండు స్థూలకాయము భారీ కాయం నియంత్రించడానికి మెంతుకూర బాగా ఉపయోగపడుతుంది స్థూలకాయమని ప్రతి ఒక్కరూ కూడా మెడముందు భాగాన సీతాకోకచిలుక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటే బయటపడుతుంది థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గిపోతారు థైరాయిడ్ లోపం వల్ల స్త్రీలకు నెలసరిలో సమస్యలు వస్తాయి రక్తం ఎక్కువ అవటము నొప్పి రావటం బహిష్టు నొప్పి రక్తం తక్కువ అవటము పిల్లలు పుట్టకపోవటం ఈ థైరాయిడ్ లోపం ఉంటే మగవారిలో వీరి కణాల సమస్య కూడా వస్తుంది వీరి కణాల సంఖ్య తక్కువ చలనం ఉండదు కనుక నూతన వధూవరులు దంపతులు పిల్లలు పుట్టలేదనుకునేవారు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇక మూడు ఈ మెంతకూర వాడితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగల మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉంటుంది చర్మంపై పొక్కులు గొల్లలు గజ్జి తామరను నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు మెంతు కూర వాడితే మీ యొక్క అందం మీ యొక్క గ్లామర్ అట్రాక్షన్ బ్యూటీ రెట్టింపు అవుతుంది నాలుగు శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు సైనస్ సమస్యలు ఇష్యునోఫీలియా ఉబ్బసం ఆస్తమా లాంటి సమస్యలను చెక్ పెట్టే గుణం ఉన్నది మెంతికూరకి ఐదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడు టీబీ క్షయ న్యుమోనియా లాంటి అంటు వ్యాధులు రాకుండా చేస్తుంది కోవిడ్ సమయంలో మెంతికూర వాడిన వారికి కోవిడ్ రాకుండా సహకరించింది ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మంకీ పాక్స్ మంకీ పాక్స్ అంటున్నారు ఈ మంకీ పాక్స్ వైరస్ను కూడా తిప్పికొట్టగలిగిన సామర్థ్యం మెంతికూరకున్నది ఇక ఆరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి ఆ యొక్క జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది మలబద్ధకము లేకుండా నివారిస్తుంది ఏడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవులో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఎక్కువ ముందుగానే గుండెపోటు హార్ట్ అటాక్ను పసిగట్టాలంటే మూడు పరీక్షలు ఉన్నాయి ఒకటి ఈసీజీ రెండు ఎకో గుండెకు స్కానింగ్ మూడు టీఎమ్టి ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ బెల్ట్ మీద నడిపిస్తారు తర్వాత పరిగెత్తిస్తారు కొంతమంది తెలివంతా మా సొంతం అనుకుని ఈసీజీ పరీక్ష చేసుకుని బ్రహ్మాండం నా గుండె గట్టిగా ఉందనుకుంటారు ఈసీజీ ఒక్కదాన్ని ఆధారంగా గుండెపోటు ఉన్నదా వస్తుందా చెప్పలేరు కొంతమందికి మోకాలు నొప్పులు నడువు నొప్పి ఉంటుంది టీఎంటీ ట్రెడ్మిల్ చేయించుకోవటం వీలు కాదు అటువంటి వారు ఈసీజీ ఎకోతో పరిమితం కావచ్చు ఈ ఎకో చూసిన తర్వాత ట్రెడ్మిల్ చేసిన తర్వాత మీరు యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది అని గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్ చెప్తే వెంటనే చేయించుకోండి గతంలో యాంజియోగ్రామ్ చేయాలంటే తొడ దగ్గర రక్తనాళంలో పొడిచేవారు ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇసుక మూట అక్కడ పెట్టేవారు తోడ మీద పెట్టేవారు కాలు ఒక రోజంతా కథపొద్దు అనేవారు ఇప్పుడు ఈ బాధలన్నీ లేవు అసలు దగ్గర నుంచి చేయడమే మానేశారు చక్కగా హాయిగా మణికట్టు దగ్గర రేడియల్ ధమని ద్వారా సాదాసీదా సిటీ స్కాన్ పరీక్ష ఎట్ట చేస్తున్నారు అటు చేసేస్తున్నారు ఈ టెస్ట్ చేసిన తర్వాత గుండె బాగుంది అంతా సవ్యంగా ఉందంటే మూడు గంటల్లో ఇంటికి వెళ్ళిపోవటమే ఏదైనా గుండెలో కరోనరీ ధమన్లను ఉంటాయి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే నాళాల్లో ఏదో బ్లాక్ ఉంది అడ్డం ఉంది అడ్డం తొలగిస్తారు స్టెంట్ వేస్తారు ఒకటి రెండు మూడు ఎన్నైనా స్టెంట్లు వేయచ్చు గతంలో ఒకే స్టెంట్ ఇప్పుడు ఇప్పుడట్ట లేదు సిద్ధాంతం మారింది ఐదు ఆరు ఏడు కూడా ఈ రోజుల్లో ఆపరేషన్ లేకుండా అధిక సంఖ్యలో స్టెంట్లు వేసి చక్కటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరైనా బైపాస్ బైపాస్ చేయించుకో అని చెప్తే మళ్ళీ వెళ్ళండి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇంకో గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఆయన బైపాస్ అన్నాడు స్టెంట్ల ద్వారా దీన్ని చేయించుకోవచ్చా అని మీరు రెండవ డాక్టర్ దగ్గర అభిప్రాయం తీసుకోవటం మంచిది కనుక కోవిడ్ రెండో వేవులో ఆక్సిజన్ తగ్గింది అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవ అవసరం ఉంది మెంతికూర తింటే మీ గుండెను కాపాడుతుంది ఎనిమిది వృద్ధాప్యంలో నడుస్తూ నడుస్తూ ఉండగానే కింద పడిపోతారు దెబ్బ తగలకుండానే కింద పడిపోతారు తుంటి ఏముక ఇరిగిపోతుంది ఎముక పెడుసుదనం వల్ల అలా జరుగుతుంది ఈ ఎముక పెడుసదనం వల్ల మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి కూడా వస్తుంది మెంతికూరది ఏంటే ఎముక గట్టి పడుతుంది ఎముక పెడుసదనాన్ని నివారిస్తుంది సులువుగా ఎముకలు విరగవు కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది ఇక తొమ్మిది ఉత్తర భారతదేశం చలి చలి ఎక్కువ ఉంటుంది మనకి దక్షిణ భారతదేశంలో కూడా చలికాలంలో ఆ చలిని తట్టుకోవాలంటే మెంతికూర తింటే చలిని తట్టుకోగలుగుతాం బహుశా అందువల్లనేమో ఎక్కడికి వెళ్ళినా ఉత్తర భారతదేశంలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మెంతికూర ఉంటుంది మెంతికూర తింటే చలి వణుకుడు తక్కువ ఉంటుంది హిమాలయ ప్రాంతాలలో కూడా మెంతికూర వాడితే మీకు శాలువాలు రగ్గులు కోట్లు వాడకం కొంచెం తగ్గించుకోవచ్చు ఇక్కడ విశాఖ మన్యంలోను ఆదిలాబాదులోను తెలంగాణ రాష్ట్రంలో చలి విపరీతంగా ఉంటుంది అలాంటి వారు ఆ సీజన్లో చలికాలంలో మెంతికూర వాడితే చలి నుంచి మనల్ని రక్షిస్తుంది పది మెంతకూర తింటే కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడిగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి మగపిల్లల్లో కొంతమందికి వెంట్రుకలు రాలిపోతుంటాయి పెళ్ళి కాకముందే బట్టతలు వస్తుంది బట్టతలు ఉన్న వాళ్ళని ఆడపిల్లలు నాకు వద్దంటారు అందువల్ల ఆ బట్టతలు రాకుండా నివారిస్తుంది ఈ కేశ సౌందర్యం అనేది చాలా కీలకం ఆ విధంగా మెంతి కూర వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిట్లో కీలకమైనది షుగర్ వ్యాధి నియంత్రణ కనుక వారంలో రెండు మూడు రోజులు మెంతి కూర వాడితే మనకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి పది రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ కూర వాడటం శ్రేష్టం శ్రేయస్కరం ఆరోగ్యకరం ఆనందదాయకం మనల్ని హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మందుల షాపులో మందులు కొనకుండా చేసే కూర మెంతి కూర అని గమనించండి